అందరికీ నమస్కారము పద్య సౌరభం ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం కవికోకిల గుర్రం జాషువా గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి బోసుబాబు శీర్షికన రాసిన ఒక పద్యాన్ని విందాం గుర్రపు రథాలు ప్రవహించే బహువీర భరత పుత్రులమేన దసిలిన పూర్వ ప్రతాపగంగా పుష్పించే బంగారు పూల రేకుల మీద నమరి మధుర నామాక్షరములు హుంకరించినది దివ్యులు పూలు వర్షింప సమర రంగమున నాజాదు పౌజు ఉన్నయటులుండి చెరసాలనుత్తరించి ఉగ్రరణ రంగమున శంఖమెత్తి నిలిచి మెరసిములకెత్తు వందన సహస్రములు బోసు అంటూ జయంతి మాత్రమే ఉండి వర్ధంతి లేని గొప్ప దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి వర్ణిస్తున్నారు గుర్రం జాషువా గారు ఆయుధం ద్వారా మాత్రమే స్వతంత్ర భారతం సాకారమవుతుందని నమ్మి ఆజాద్ హిందు పౌజును స్థాపించిన భరత వీరుడు అలాంటి నేతాజీ వీరత్వాన్ని గురించి జాషువా గారు వివరిస్తూ గదా భగవాని గుండెలో ప్రతిలేని లేని వెరపు గుర్రపురథాలు శత్రువు గుండెల్లో ప్రతిలేని వెరపు గుర్రపు రథాల్ని అంటే భయమనే రథాల్ని పరిగెట్టించి వారిని భయంతో కంపింపజేసిన వీరత్వం కలవాడు అంటూ ప్రవహించ బహువీర భరతపుత్రులమేన దశలిన పూర్వప్రతాపగంగా దేశమాతకు ఆంగ్లేయ దాస్యశృంఖలాలను తెంచి స్వేచ్ఛను కల్పించడానికి ఎందరో దేశభక్తులు అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేసి వీరమరణం పొందారు అలాంటి భరతమాత ముద్దుబిడ్డల శరీరాల మీద ప్రవహించిన పూర్వప్రతాప గంగా వీరత్వమనే నది ఆ భరతవీరుల పార్థివ శరీరాల మీద ప్రవహించి పావనం చేసిందని భరతవీరుల యొక్క వీరత్వాన్ని తెలియజేస్తూ పుష్పించే బంగారు పూలరేకుల మీద నమరి నీ మధుర నామాక్షరములు పూలు నిర్మలినానికి స్వచ్ఛతకు ప్రాకృతికతకు చిహ్నాలు పూలరేకులు అలాంటి పూల రేకుల మీద నీ మధురమైన నామము అమిరిపోయి నీ వీరత్వాన్ని నిర్మలినమైన త్యాగాన్ని దేశభక్తిని ప్రతిరోజు కూడా తన సౌరభాల ద్వారా గుర్తు చేస్తున్నాయని ప్రకృతి నిన్ను నిరంతరం తలుచుకుంటూ ఉంటుందని చెప్తూ హుంకరించినది దివ్యులు పూలు వర్షింప సమరంగమున ఆజాదు పౌజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సంస్థ ఆజాద్ హిందూ ఫౌజ్ దేవతలందరూ పూలవర్షాన్ని కురిపిస్తూ ఉండగా నీవు స్థాపించిన ఆ ఆజాద్ హిందూ పౌజ్ యుద్ధ రంగంలో హూంకరించి శత్రు సేనల్ని నిర్మూలిస్తుందని ఉన్న ఎటు నుండి ఉగ్ర రణరంగమున శంఖమెత్తి నిలిచి ఆంగ్లేయుల చేత బంధింపబడ్డాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అలా ఆంగ్లేయులకు బందీగా చెరసాలలో ఉన్నటువంటి నేతాజీ ఉన్నట్టుండి తప్పించుకుపోయి నేరుగా రణరంగంలో ప్రత్యక్షమై యుద్ధ శంఖాన్ని పూరించి నిలిచాడు అలా యుద్ధ శంఖాన్ని పూరించి నిలిచి మెరసి మొలకెత్తు కోర మీసములకు నీ వీరత్వానికి సూచికలైన ప్రతీకలుగా ఉన్నటువంటి నీ కూర మీసాలకు వందన సహస్రములు బోసుబాబు వీరా నీకు శిరసు వంచి వీల వందనాలను చేస్తున్నాను అంటూ బోసుబాబును నేతాజీ సుభాష్ చంద్రబోసును వీరుణ్ణిగా చెప్తూ ఆ వీరుని యొక్క వీరత్వాన్ని కళ్ళకు కట్టించారు కవి కోకిల గుర్రం జాషువా గారు మళ్ళీ ఒక్కసారి ఈ పద్యాన్ని విందాం పరుగులెత్తెను గదా పగవాని గుండెలో ప్రతిలేని లేని వెరపు గుర్రపురతాలు ప్రవహించే బహువీర భరత పుత్రులమేన దసిలిన పూర్వ గంగా పుష్పించే బంగారు పూల రేకుల మీద నమరినీ మధుర నామాక్షరములు హుంకరించినది దివ్యులు పూలు వర్షింప సమర రంగమున నాజాదు పౌజు ఉన్న ఎటులుండి చెరసాలను శంఖమెత్తి నిలిచి మెరసి ములకెత్తు నీ కోరమిలకు మెరసి ములకెత్తు నీ కోరమి సములకు వందన సహస్రములు బోసుబాబు వీరా వందన సహస్రములు బోసుబాబు వీరా అంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరత్వాన్ని తన పద్యం ద్వారా అందించిన గుర్రం జాషువా గారికి నమస్కరిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు